మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అందిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి తరగతిలో మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మొదటి నుంచి 15 వచనాల్లో అపోస్తులు ఎవరు, వాళ్ళకి ఇచ్చిన పని ఏంటి, దేవుడు ఎవరిని అపోస్తులు నియమించాడు అనే విషయాలు మనం నిన్నటి తరగతిలో మనం చూసాం. అంటే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని వాళ్ళకున్న పని కోసం ప్రిపేర్ చేయటం, సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేయటం ఈ 10వ అధ్యాయం అంతా మనం చూస్తున్నాం. ఈరోజు 16 నుంచి ఈ ప్యాసేజ్ 23 వచనాలు మనం ధ్యానాంశంగా మనం చూడాలి. 5 నుంచి 15 వచనాల్లో ఆ 12 మందిని పంపుకుంటూ వాళ్ళు ఏ పట్టణంలోకి వెళ్ళాలి, ఏ పట్టణంలోకి వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు ప్రయాణంలో వాళ్ళు బంగారాన్ని కానీ వెండిని కానీ తర్వాత వీటన్నింటిని పట్టుకెళ్ళకూడదని, దేవుని మీద వాళ్ళు ఆధారపడాలని, వాళ్ళు ఎక్కడ యోగ్యంగా ఇల్లుంటుందో అక్కడ నివాసం ఉండాలని, ఎవరన్నా వీళ్ళు చేర్చుకుంటే సమాధానకరంగా వాళ్ళు ఉంటే కనుక సమాధానం ఆ ఇంటికి వస్తుందని, వీళ్ళని రిజెక్ట్ చేస్తే, సువార్తను రిజెక్ట్ చేస్తే ఆ పాదధూళి అక్కడ దులిపేసినప్పుడు రేపు పొద్దున తీర్పులో ఆ పాదధూళి సాక్ష్యార్థంగా ఉంటుందని నిన్నటి తరగతిలో మనం చూసాం. ఈరోజు 16 నుంచి 23 వచనాలు మనం చూస్తే ఇంకా వాళ్ళకి దేవుడు కొన్ని విషయాలు పరిచర్య కోసం వాళ్ళని సిద్ధపరచడం, కొన్ని కౌన్సిలింగ్స్ కానీ డైరెక్షన్స్ ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలనే విషయాలు ఇక్కడ యేసుప్రభు గారు మాట్లాడటం మనం చూస్తున్నాం. 16 వచనంలో ఇలా సెలవిస్తుంది, ఏంటంటే, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అంటే తోడేళ్ళు గొర్రెలకి ప్రథమ శత్రువులు. అంటే గొర్రెలు చాలా సున్నితమైన విధంగా ఉంటాయి, తోడేళ్ళు చాలా క్రూరమైన జంతువులు అన్నమాట. అంటే వీరింటికి జాతి వైరం ఉంటుంది. గొర్రెలు కనిపిస్తే ఏమాత్రం కనికిరం చూపు, తోడేళ్ళు ఎప్పుడు గొర్రెలు హింసిస్తూ ఉంటాయి, చంపుకొని తింటూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, మీరు గొర్రెలాగా ఉన్నారు, సాఫ్ట్గా ఉన్నారు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. కాకపోతే లోకం ఎటువంటిదంటే, తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని నేను పంపుతున్నాను. అంటే మీకు శ్రమలు వస్తాయి, మీరు మానసికంగా సిద్ధపడి ఉండండి అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళకి బోధించడం మనం చూస్తున్నాం. గమనించండి, గత తరగతుల్లో కూడా మనం చూసాం, క్రైస్తవ మార్గం అనేది పరిచిన గులాబీల బాట కాదు, అది ఇరుకు మార్గం, ముళ్ళ మార్గం, విశాలమైన మార్గం అయితే కాదు. ఇరుకు మార్గంలో ప్రయాణించడం కష్టం, అడుగు తీసి అడుగేయాలంటే కష్టం, కానీ అల్టిమేట్గా ఈ ఇరుకు మార్గం మనల్ని జీవానికి నడిపిస్తుంది, నిత్యత్వాన్ని ఇస్తుంది. విశాలమైన మార్గంలో మనం వెళ్తే నరకానికి మనం వెళ్తామని గత తరగతిలో చూసాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యత్వంలో కొనసాగటం అంటేనే కష్టాల్లో ప్రతిదినం తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసు ప్రభువారు ముందుగానే చెప్పాడు. యేసు ప్రభు వారిని హింసించిన లోకం తన శిష్యుల్ని హింసించకుండా ఉండదు, యేసు ప్రభు వారిని రిజెక్ట్ చేసిన లోకం తన శిష్యుల్ని రిజెక్ట్ చేయకుండా ఉండదు. అందుకనే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో తోడేళ్ళు మధ్యకి వెళ్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, తోడేళ్ళు క్రూరంగా హింసిస్తూ ఉంటాయి, అందుకనే మీరు సిద్ధపడి వాళ్ళ మధ్యలోనికి మీరు వెళ్ళాలి అని యేసు ప్రభు వారు తన శిష్యులకి చెప్పడం మనం చూస్తున్నాం. ఎవరి ద్వారా వీళ్ళు సఫర్ అవుతారు అనేది కూడా ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ చూడండి, 17 వచనంలో మనుషులను గురించి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అంటే మనుషులందరూ మిమ్మల్ని హింస పెడతారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మనుషులతో ఉండాలి, అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, సృష్టిలో ఏ జీవి తన సొంత జీవిని, అంటే తన జాతికి చెందిన జీవిని హింస పెట్టదు, చంపుకొని తినదు. కానీ ఒక మనుషులే సాటి మనిషిని మీద విచక్షణ లేకుండా వాళ్ళని వాళ్ళ పక్షంగా క్రూరంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసుప్రభు వారు చెప్తున్నారంటే దాని ఉద్దేశం, మనుషులు అందరూ మిమ్మల్ని కష్టపెట్టాలని చూస్తారు, మిమ్మల్ని హింస పెట్టాలని చూస్తారు, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే వీళ్ళ ద్వారా మీరు సఫర్ అవుతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. తర్వాత వీరు ఎక్కడుంటారంటే మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాలు మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. ఎవరంటే వీళ్ళు స్వజనులు అన్నమాట. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఏం చేస్తారు, మహాసభలకు తీసుకొని వెళ్ళిపోతారు, తర్వాత సభలకు అప్పగిస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాళ్ళ విషయంలోని మాట్లాడటం చూస్తున్నాం. తర్వాత అంటే వీళ్ళు ఒక ప్రొఫెషనల్ మ్యాన్ అన్నమాట. ఈ ప్రొఫెషనల్ మ్యాన్ చేత కూడా, అంటే సమాజ మందిరాల్లో ఉన్న కపట సహోదరుల చేత మీరు ఇబ్బందులు పడతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఈ 17 వచనంలో రెండు విషయాలు మాట్లాడారు. ఒకటి, మనుషులను గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. రెండు, ఎవరైతే సమాజ మందిరాల్లో ఉన్నారో వాళ్ళ కపట సహోదరులు ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించరు, దేవుని వాక్యాన్ని అంగీకరించరు, కానీ పైకి భక్తి పరులా కనపడతారు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళ స్వార్థాన్ని ప్రభు నిమిత్తం వదిలిపెట్టరు,
కాబట్టి అటువంటి కపట సహోదరులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కొరడాలతో కొట్టిస్తారు, అవసరమైతే చంపేపిస్తారు. కాబట్టి వీళ్ళ గురించి కూడా మీరు జాగ్రత్త పడండి అని, అంటే మీరు వీళ్ళ దగ్గర నుంచి పారిపోండి అని అంటలేదు, బట్ బీ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, ఏదైనా సరే మీరు ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని వీళ్ళని యేసుప్రభువారు సిద్ధపరచడం మనం చూస్తున్నాం. 18వ వచనంలో మనం చూస్తే, వీరికిని అన్ని జనులకును సాక్ష్యార్థమై వాని నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడతారు. ఇక్కడ కొంతమంది మనం చూస్తున్నాం గ్రేట్ మెన్ అన్నమాట, అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారం చేతిలో కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కలిపి అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే అన్నిజనులకు, వీరికి, సమాజ మందిరంలో ఉన్న వీరికి అన్నిజనులకు సాక్ష్యార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే ఆ అధిపతులు, రాజులు కూడా మీ మీద కనికరాన్ని చూపరు. మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కపట సహోదరులు మిమ్మల్ని సమాజ మందిరాలు ఇబ్బందులు పెడుతున్నారు, రాజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, అధిపతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నా నిమిత్తం వీరికి సాక్ష్యార్థంగా మీరు నిలబడాలి, భయపడద్దు. మీరు వీళ్ళకి నా నిమిత్తం సాక్ష్యంగా ఉండాలి, అన్ని జనులకి నా నిమిత్తం మీరు సాక్ష్యంగా ఉండాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి నా నిమిత్తం మీరు సాక్ష్యంగా ఉండాలని చెప్తున్నారు. 21వ వచనంలో మనం చూస్తే, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు. ఇక్కడ చూడండి, తమ సొంత ఇంటి వారికి సంబంధించిన వాళ్ళు అన్నమాట, ఓన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. ఎందుకని ఇదంతా అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే రక్షకుడిగా అంగీకరించారో ఆ ఫ్యామిలీలో ఈ వ్యక్తిని హింస పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. తండ్రి కుమారుణ్ణి చంపేస్తాడు, కుమారుని తండ్రిని చంపేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు అంగీకరించామని. ఇంకెవరంటే, సహోదరుడు ఇంకొక సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. ఇదిగో ఈ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించాడు, అవసరమైతే చంపేసుకుండని రాజులకు, అధిపతులకైనా అప్పగించేస్తారు, లేదా వీళ్ళే చంపేస్తారు అనేది కూడా మనం చూడాలి. మీకు తెలుసో లేదో, రావల్పిండి పాకిస్తాన్లో ఒక సహోదరి ఉంది, నేటి కూడా తను బ్రతికే ఉంది. తన పేరు గుల్షాన్ ఎస్తేర్, అంటే ముస్లిం సహోదరికి, ఆ తెగకు సంబంధించిన ఆ యొక్క సహోదరి గుల్షాన్గా ఉంది. ఆ వ్యక్తి యేసుక్రీస్తు పుట్టడంతోనే తను అంగవైకల్యంతో పుట్టడం చూస్తాం. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి తనకు మళ్ళీ నడకనిచ్చి తన అంగవైకల్యాన్ని పాగొట్టి స్వస్థపరిస్తే తను యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరిస్తుంది. దర్శనంలో దేవుడు తనకి పరలోక ప్రార్థన కూడా నేర్పిస్తాడు. అయితే తన పనివారి చేత తనకి చాలా ఆస్తి ఉంటుంది, తండ్రి బాగా ఆస్తిపరుడు. బైబుల్ తెప్పించుకొని చదువుతుంటే తన అన్నలు చూసి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకని అంగీకరిస్తున్నావు, అంగీకరిస్తే మా ఇంట్లో ఉండటానికి వీల్లేదని తనను చాలా చిత్రహింసలు పెడతారు. ఎలుకలు తన గదిలోకి వదిలేస్తారు, తన ఒక చెరసాల్లో బంధిస్తారు, ఒకరోజు చంపడానికి కూడా ఆ తుపాకు తీసుకొని తన దగ్గరకు వస్తారు. ఇదంతా తనే ఒక తన జీవిత చరిత్రని ఒక పుస్తకంలో రాసింది. ఆ పుస్తకం పేరు తెర చినిగను అని ఉంటుంది. మీరు కూడా వీలైతే ఎక్కడైనా దొరికితే క్రైస్తవ బుక్ స్టాల్స్లో ఆ పుస్తకాన్ని మీరు చదవండి. తెర చినిగను గుల్షాన్ ఎస్తేర్ స్వయంగా రాసిన పుస్తకం, తన జీవితాన్ని ఆధారం చేసుకొని తన అన్నలకు ఒక మాట చెప్తుంది. అన్న, మీరు నా అవసరమైతే నా ప్రాణం తీయటం చూస్తున్నారు, నా ప్రాణం పోయినా కానీ దేవుడు నేను వదిలిపెట్టను, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో దేవుడు నన్ను బాగు చేశాడు, ఇదివరకు నేను నడవలేదు, అంగవైకల్యంతో ఉన్నా, ఇప్పుడు నేను నడవగలుగుతున్నా, నా అంగవైకల్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు బాగు చేశాడు, ఆయనే దేవుడని ముస్లిం ఆ తెగకు సంబంధించిన ఆ యొక్క సహోదరి క్రీస్తుని అంగీకరిస్తే అక్కడి నుంచి శ్రమలు, అర్ధరాత్రి తనని వదిలిపెట్టడం, రైల్వే స్టేషన్కి దేవుడు ఒక ఆటోని పంపించి ఆటో ద్వారా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి తను సాక్ష్యం చెప్పుకుంటూ అనేక దేశాలు, ప్రాంతాలు తిరుగుకుంటూ ఎస్తేరుగా తన పైన మార్చుకుంటుంది. తనని గుల్షాన్ ఎస్తేర్ అని పిలుస్తారు. అంటే సొంత జనులే చంపడానికి రెడీ అవుతారు. తన అన్నలు తుపాకుతో తనను పేల్చడానికి రెడీ అయిపోయినా, ప్రాణం పోయినా పర్లేదు, మీరు నన్ను చంపిన ప్రభు కోసం నేను చనిపోతాను, బ్రతికిన ప్రభు కోసం చనిపోతాను అని తను దేవుని నిమిత్తం ఎన్ని శ్రమలైనా నేను ఓర్చుకోవాలి, ఎంత కష్టమైన నేను భరించాలి, ఎందుకంటే యేసు ప్రభువారు నా కోసం కష్టపడి, నా కోసం మరణించి, నా కోసం సిలువ శ్రమలు సహించాడు, నేను ఆయన శ్రమల్లో పాల్గొనడం అవటం అనేది నా భాగ్యం అని తను ఎంచుకుంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులు చెప్తున్నారు, సహోదరుడు సహోదరుని మరణానికి అప్పగిస్తాడు, తండ్రి కుమారుడిని మరణానికి అప్పగిస్తాడు, పిల్లల తల్లిదండ్రుల మీద లేచి వాళ్ళని చంపేస్తారు. 22వ వచనంలో మనం చెప్తున్నారు, మీరు నానామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. ఇక్కడ చూడండి ఎంత కఠినంగా ఉంది, అందరి చేత మీరు ద్వేషించబడతారు, అందరూ మిమ్మల్ని ఛేదరించుకుంటారు, అందరూ మిమ్మల్ని అసహించుకుంటారు. కారణం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించారని ఒకే ఒక కారణాన్ని బట్టి మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని అసహించుకుంటారు, మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు,
అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు అని యేసుప్రభువారు చెప్పటం మనం చూస్తున్నాం. చూడండి, ఎంతమంది ద్వారా మీరు సఫర్ అవుతారంటే మనుషులందరూ మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. 17 వచనంలో అన్నాడు. తర్వాత అదే 17 వచనంలో సమాజ మందిరాల్లో ఉన్న కపట సహోదరులు మిమ్మల్ని ఇబ్బందులు పెడతారన్నాడు. 18 వచనంలో అధిపతులు రాజులు కూడా మిమ్మల్ని హింసిస్తారన్నాడు. 21 వచనంలో మీ సొంత ఇంటి వారికి సంబంధించిన వారే, మీ రక్త సంబంధులే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు, మిమ్మల్ని చంపేస్తారు అని చెప్తున్నాడు. 22 వచనంలోకి వచ్చేసేపటికి మనుషులందరూ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి సిద్ధపడండి, రెడీ అయి ఉండండి. మీ విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టుకోవద్దు. అంతం వరకు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. పరిస్థితులను చూసి మీరు భయపడకూడదు. సిచ్యువేషన్స్ని చూసి మీరు ఇబ్బందికరంగా ఉన్నాయని మీరు భయపడొద్దు. మీరు రెడీ అయి ఉండాలి అని యేసుప్రభువారు చెప్తున్నారు. ఎందుకంటే శరీరాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడొద్దు. ఇక్కడ మనం చూస్తాం, ఇదే 10వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు చెప్తాడు, ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే ఆత్మను చంపలేరు, ఎవరన్నా చంపితే మీ శరీరాన్ని మాత్రమే చంపగలరు, మీ శరీరం నుంచి ప్రాణాన్ని మాత్రం వేరు చేయగలరు. కాబట్టి మీ శరీరాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడొద్దు, ఆత్మను శరీరాన్ని కూడా నరకానికి పంపించగలిగిన దేవునికి మీరు భయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు సెలవిచ్చడం మనం చూస్తున్నాం. అంటే ఎవరి ద్వారా మీరు సఫర్ అవుతారో దేవుడు ముందుగానే చెప్పారు. మనుషులందరి ద్వారా సఫర్ అవుతారు, కపట సహోదరులు, సంఘాల్లో ఉన్న కపట సహోదరుల ద్వారా మీరు ఇబ్బందులు పడతారు. రాజులు, అధిపతులు, గవర్నమెంట్ ఉంది, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. మీ సొంత ఇంటి వారే మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. మీ తల్లిదండ్రులైనా కావచ్చు, మీ పిల్లలైనా కావచ్చు, మీ సహోదరుడైనా సహోదరి అయినా ఎవరైనా సరే కావచ్చు, మిమ్మల్ని ద్వేషిస్తారు, అసహించుకుంటారు, మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు. మనుషులందరూ మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తుంటారు అని యేసుప్రభువారు చెప్పారంటే దాని అర్థం మీరు క్రైస్తవ విశ్వాసం వదిలి పారిపోండి కాదు, మీరు సిద్ధపడి ఉండండి, రెడీ అయి ఉండండి. మీ విశ్వాసం సజీవమైన విశ్వాసం అని మీరు నిరూపించుకోవాలి. ఎందుకంటే మీ దేవుణ్ణి హింసించిన లోకం ఖచ్చితంగా మిమ్మల్ని హింసిస్తుంది, మీ దేవుణ్ణి అసహించుకున్న లోకం ఖచ్చితంగా మిమ్మల్ని అసహించుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన లోకం మనల్ని సన్మానించదు, మనల్ని కూడా ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు. తనను అప్పగిస్తున్న, తనకు శిక్ష విధిస్తున్న పిలాతు కూడా చేతులు కడుక్కుంటాడు, ఏనేందు నాకు ఏ దోషం ఏ కపటం కనపట్టలేదని. కానీ ప్రజలందరూ అన్నారు ఈ యేసుని సిలువేయండి, ఈ యేసుని సిలువేయండి అని. ఎందుకంటే లోకం ఆయన్ని అసహించుకుంది, లోకం ఆయన్ని ద్వేషించింది. కాబట్టి ఆయన ద్వేషించిన లోకం ఆయన శిష్యులను కూడా ద్వేషించి తీరుతుంది. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు మీరు వీటన్నిటికీ సిద్ధపడి ఉండండి అని చెప్తున్నాడు. అయితే వీళ్ళకి కొన్ని కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాడు. ఇదే విషయంలో చెప్పుకుంటూ కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. నేను కావాలని మొదట్లో ఆ వచనాలు స్కిప్ చేశాను, రండి మళ్ళీ. అంటే ఇప్పటివరకు ఎవరి ద్వారా మనం ఎటువంటి సఫరింగ్స్, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి హింసలు, ఎటువంటి ద్వేషం, ఎటువంటి మరణానికి అప్పగించే పరిస్థితులు వస్తాయో, ఎవరి ద్వారా వస్తాయో మనం చూసాం. అయితే ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి అనేది యేసుప్రభువారు ఎలా కౌన్సిల్ చేశాడు అనేది మనం మాట్లాడుకోవాలి. రండి, 16 వచనంలో యేసుప్రభువారు చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మేము పంపుతున్నాను, కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండండి. ఇక్కడ రెండు రకాల జీవుల్ని దేవుడు ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ఈ రెండు రకాల జీవులు ఎవరంటే, ఒకటి పాము, రెండు పావురం. ఏమనంటున్నాడు, పాముల వలె వివేకులుగా ఉండాలి, అంటే పాముల్లాగా తెలివి ఉండాలి మీకు. రెండు, నిష్కపటులుగా ఉండాలి. ఎవరిలాగా నిష్కపటులుగా ఉండాలంటే పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. ఎందుకంటే తోడేల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి వివేకం ఉండాలి. గొర్రెల్లాగా మీరు వెళ్తున్నారు, గొర్రెల్లాగా ఉన్నారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి, హార్మ్లెస్గా ఉండాలి. పాము కంటే కొన్ని రకరకాల వివేకం కలిగిన జంతువులు ఉన్నాయి. ఒకటి ఉదాహరణకు నక్కు ఉంది, దానికి ఒక పేరు ఉంటుంది, జిత్తులు మారి నక్క అని. అంటే ఇట్ ఈస్ ద కన్నింగ్ ఫాక్స్ అనమాట. దానికి ఉన్న వివేకం ఎటువంటిదంటే మోసపూరితమైన వివేకం. దేవుడు ఏమన్నాడంటే ఇటువంటి మోసపూరితమైన వివేకం కాదు మీకు కావాల్సింది. ఎటువంటి వివేకం కావాలంటే పాము లాంటి వివేకం కావాలి. పాము ఏం చేస్తుందంటే అనవసరంగా ఏ వ్యక్తిని పెడితే ఆ వ్యక్తిని గాయపరచడానికి, కాటు వేయడానికి చూడదు. తనను తాను డిఫెండ్ చేసుకుంటుంది. మొదట ఎవరిని కావాలని కరవదు, తనను తాను కాపాడుకుంటుంది, తను తను సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటుంది. దేవుడు అన్నాడు మిమ్మల్ని కూడా మీరు సెల్ఫ్ డిఫెండ్ చేసుకోండి. పాము చేస్తుంది ఆ పని, మీరు కూడా మీ సేఫ్టీ కోసం సెల్ఫ్ డిఫెన్స్ మీరు చేసుకోవాలి. రెండు, పాము తన తలని కాపాడుకుంటుంది. అంటే తల మీద తను కొడితే, తల ఎవరైనా కొట్టాలని చూస్తే తలని తప్పించుకో, అటు ఇటు అటు ఇటు అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే తన హెడ్ని అది కాపాడుకుంటుంది, ఆపద నుంచి తప్పించుకునే లక్షణం పాముకుంది. కీర్తన గ్రంథం 58:4-5 వచనాలు, వారి విషము నాగుపాము విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
వారి స్వరము తనకు వినపడకుండాట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పోమలే వారున్నారు. ఇది ఎంత మాంత్రికులు ఉన్నారు, వాళ్ళు ఎంత నేర్పుగా నాగద స్వరం ఊదినా, ఎంత నేర్పుగా వాళ్ళు మంత్రించినా కానీ వాటన్నిటి నుంచి, ఆ మంత్రం నుంచి లేకపోతే వాళ్ళ నాదస్వరం నుంచి పాము తప్పించుకుంటుంది, చెవిటి దానిలాగా అది ప్రవర్తిస్తుంది. అంటే దానికి ఆపదలను తప్పించుకునే గుణం ఉంది. కాబట్టి మీరు అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. పాములలోనే వివేకుడు అంటే పాము అంటే ఇక్కడ సాతాన్ అని కాదు అర్థం, పాము లాంటి తెలివితేటలు మీకు ఉండాలి. పాము ఏం చేస్తుందంటే, ఒకటి సెల్ఫ్ డిఫెండ్ చేసుకుంటుంది, తన తను సంరక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. రెండు, తన తల మీద దెబ్బ పడకుండా ఉండటానికి వీలైనంత తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. మూడు, ఆపదల నుంచి మాంత్రికులు వచ్చినా నాదస్వరం ఊదేళ్ళు వచ్చినా అది సాధ్యమైన మేర తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక విషయం, పాము నివాసం ఎక్కడుంటుందంటే బండ సందుల్లో నివాసం ఉంటుంది, అంటే సేఫ్టీ ప్లేసెస్ని తను చూసుకుంటుంది. షెల్టర్ ఇన్ ద క్లెఫ్ట్స్ ఆఫ్ ద రాక్స్ అనమాట, అంటే ఆ బండ సందుల్లో అది నివాసం ఉంటానని చూస్తుంది. అంటే దేవుని బిడ్డలైన వాళ్ళు ఇటువంటి హింసాకరమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి, తోడేళ్ళ లాంటి క్రూరమైన మనుషుల మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు మెలకుగా ఉండాలి, వివేకంతో ఉండాలి, అవివేకంతో బ్రతకూడదు, కావాలని వల్లలోకి వెళ్ళిపోయి చిక్కుకోకూడదు. మీరు వీలైనంత మేర తెలివితేటలు ఉపయోగించాలి. దేవుడిచ్చిన కామన్ సెన్స్ ఉంది, దేవుడిచ్చిన వివేచన ఉంది, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంది. ఈ వివేకాన్ని మీరు ఉపయోగించాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారే మనుషుల మధ్యలో ఉన్నప్పుడు సమాజ మందిరాల్లోనూ కొంతమంది శాస్త్రులేమి పరిశోధులేమి చాలాసార్లు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆ ప్రదేశం నుంచి తప్పించుకొని వేరొక ప్రదేశానికి వెళ్ళటం మనం చూస్తున్నాం. అంటే వివేకంతో ఉండాలి, తన గడి ఇంకా రాలేదని ప్రభువారు తెలుసు, అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఆయన తప్పించుకొని పోయాడు అనేది మనం చూస్తున్నాం. అంటే కామన్ సెన్స్తో మనం ఉండాలి, కావాలని ఆపదలోకి మనం వెళ్ళి చిక్కుకోకూడదు. పాము లాంటి వివేకం ఉండాలి తప్ప జిత్తులు మరి నక్క లాంటి వివేకం దేవుని బిడ్డలకు, దేవుని శిష్యులు అనబడిన వాళ్ళకి ఉండకూడదు. కాబట్టి ఇటువంటి తోడేళ్ళ మధ్యలో మీరున్నారు, క్రూరమైన పరిస్థితుల మధ్యలో మీరున్నారు, కఠినమైన పరిస్థితుల మధ్య మీరున్నారు, మీ స్వజనులే మీకు విరోధులు అవుతారు, మీ సంఘంలో ఉన్న కపట సహోదరులు మీకు విరోధులు అవుతారు, రాజులు అధిపతులు గవర్నమెంట్ మీకు విరోధంగా నిలబడొచ్చుగాక. బట్ ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉండాలంటే వివేకాన్ని ప్రదర్శించాలి. పాము లాంటి వివేకం మీకు కావాలి, అది దాని షెల్టర్ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటుంది, సేఫ్టీ ప్లేసెస్లో ఆ రాళ్ల మధ్యలో దాని నివాస గూడుని ఏర్పాటు చేసుకుంటుంది, ఆపదల నుంచి తప్పించుకుంటుంది, ఎవరిని కావాలనేది హామ్ చేయదు, తప్పించుకునే లక్ష్యం దానికి ఉంది, మాంత్రికుల నుంచి నాదస్వరాల నుంచి ఆపదల నుంచి తను తప్పించుకుంటుంది. కాబట్టి అటువంటి తెలివితేటలు మీరు ఉపయోగించాలి, ఎందుకంటే మీరు తోడేళ్ళ మధ్యలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సాతాను అపోవాది ఏం చేస్తాడంటే, ఎవరిని మింగుదోమని వాడు గర్జించ సింహంలాగా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే మనం అవివేకాన్ని ప్రదర్శిస్తున్నామో, ఎక్కడైతే మనం తెలివి తక్కువతనంగా ఉంటున్నామో అక్కడ వాడు ఎంటర్ అయిపోతాడు. వాడికి అవకాశం వచ్చినప్పుడు మనల్ని కావాలని చిక్కులో పెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం తీసుకుంటున్న నిర్ణయాలు ఇటువంటి క్రూరమైన వక్రజనం మధ్యలో మనం ఉంటున్నప్పుడు, తోడేళ్ళు లాంటి క్రూరమైన జనం మధ్యలో మనం ఉంటున్నప్పుడు తెలివితేటలతో మనం ఉండాలి, వివేకాన్ని ప్రదర్శించాలి అనేది దేవుడు చెప్తున్నాడు. రెండోది, అదే టైంలో ఎలా ఉండాలంట, వివేకాన్ని ప్రదర్శించండి పాములాగా, బట్ పావురు లాంటి నిష్కపటత్వం మీకు ఉండాలి. గొర్రెల వలె ఉన్నాం కాబట్టి పావురు లాంటి నిష్కపటం మనకు కావాలి. మీకు తెలుసు కదా పావురాల గురించి, పావురాలు ఎవరికి హాని చేయవు. కాబట్టి దేవుని బిడ్డలు కూడా వీళ్ళని ఇంత హింసిస్తున్నప్పటికీ ఎవరికి హాని చేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసేటప్పుడు తన చేతుల్లో మేకులు కొడుతున్న వాళ్ళు, తనని హేళన చేస్తున్న వారిని చూసి యేసుప్రభు వారు ఏమన్నారంటే, తండ్రికి వీరి నిమిత్తం ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు తెలీదు, దయచేసి వీరిని మీరు క్షమించండి. తన శిష్యులు చెప్పాడు తర్వాత, అంతకుముందు మిమ్మల్ని ఎవరైనా కొండ మీద ప్రసంగంలో ఎవరైనా ఒక చెంప మీద మిమ్మల్ని కొడితే ఇంకో చెంప చూపించండి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించండి. అంటే మీరంతా నిష్కపటంగా ఉండాలి, ఎవరికి మీరు హాని చేయకూడదు. యేసు ప్రభు వారు తన శత్రువుల గురించి కూడా శిలువలో ఉండి ప్రార్థన చేస్తారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తెలీదు, వీళ్ళని క్షమించండి. కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఎంత క్రూరమైన మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ నిష్కపటంగా ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు. పావురాలు ఎవరికి హాని చేయవు, కాబట్టి మనం కూడా ఎవరికి హాని చేయకూడదు. అయితే పావురాలు ఎవరు పావురాల్ని కావాలని ఈ పంజరాల్లో బంధించరు, ఎందుకంటే పావురం ఎక్కడికి వెళ్ళిపోయినా సరే తిరిగి తన గూటికి, తన యజమాని దగ్గరికి అది వచ్చేస్తుంది. పావురాలు ఎప్పుడు తన యజమాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలు కూడా, శిష్యులైన వాళ్ళు నిష్కపటంగా ఉండాలంటే దాని అర్థం నిష్కపటంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అంటిపెట్టుకుని ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, కఠినంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు చేజాటిపోతున్నట్టుగా మనం అనిపిస్తున్నప్పటికీ మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టకూడదు. తర్వాత
పావురం అనే పావురం లాంటి స్పిరిట్ అన్నమాట. అంటే ప్రేమకు చిహ్నంగా పావురం ఉంటుంది, శాంతి చిహ్నం అంటాం. ప్రపంచ దేశాలు సంధి చేసుకుంటున్నప్పుడు, ఒక దేశం ఇంకో దేశం కొన్ని అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు శాంతి సందేశాన్ని ఇస్తూ ఉంటారు. అంటే పావురాన్ని చిహ్నంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే పావురం దేని గుర్తంటే శాంతి గుర్తు, పావురం దేని గుర్తంటే ప్రేమకు గుర్తు, దేవుని స్పిరిట్కి గుర్తు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు బాప్టిజం పొంది బయటకు వచ్చినప్పుడు ఆత్మ పావురం రూపాన్ని ధరించుకొని ఆయన మీదకి వచ్చి వాళ్ళటం మనం చూస్తున్నాం. అంటే ఈ దేవుని స్పిరిట్ అనమాట. దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మచేత వాళ్ళు నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు అనటానికి గుర్తు ప్రేమతో వాళ్ళ హృదయం నిండుకొని ఉండాలి. నిజమే, అంతగా ఇబ్బందులు పెడతా ఉన్న ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు, అంతగా హింస పెడుతున్న ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు. రేపు చంపేస్తారు, ఎల్లుండి చంపేస్తారు తెలియని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందో, ప్రభుత్వాలు ఏం చేస్తాయో, రాజుల అధిపతులు వీళ్ళని ఏ విధంగా క్రూరంగా ఇబ్బంది పెడతారో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉండటం అనేది స్వతహాగా మానవ నైజానికి అది అసాధ్యంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే పాపం యొక్క పర్యవసానాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్ అంటాం, పాపం యొక్క పర్యవసానాల్లో ఒక లక్షణం ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది, క్రూరత్వం వచ్చేసింది. సాటి మనిషిని చంపేయడానికి కూడా మనిషి వెనుకాడనంత ద్వేషం ఉంది. ఆది కాండంలోనే మనం చూస్తాం, హేబేలు కయీను స్టోరీలో హేబేలు బలి దేవుడు అంగీకరించినప్పుడు కయీను తన సహోదరుడైన హేబేలు మీద పడి తనని క్రూరంగా చంపడం, రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తున్నాం. అంత ద్వేషం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం యొక్క పర్యవసానంగా ద్వేషం పరిగణించబడింది. మనల్ని ప్రేమించడం మనం శాత కాదు, బట్ శత్రువుని దేవుడు ప్రేమించమంటున్నారంటే ఆ ప్రేమ సాధారణంగా మనుషులకి అసాధ్యంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్తం సాధ్యమే. పేతురుతో ఒకసారి ఆ శిష్యులకి ధనవంతుడు గురించి చెప్తూ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది కష్టం, ధనం మీద మనసుంటే కనుక, డబ్బు సంపాదన మీద మనసుంటే కష్టం, ఉంటే సూది బెజ్జంలో ఉన్న దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడానికి చెప్పినప్పుడు పేతురు అంటాడు, ఇట్లాగైతే ఎవరు రక్షించబడరు ప్రభువా, అంటే అందరికీ ధనాపేక్ష ఉంది అని పేతురు అన్నప్పుడు యేసు ప్రభువు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది మనుషులకు అసాధ్యమే పేతురు, బట్ దేవునికి సమస్తం సాధ్యమే. నిజంగా ఇటువంటి పరిస్థితులు, క్రూరమైన జనాంగం మధ్యలో తోడేళ్ళ లాంటి క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఇంత ప్రేమ, ఇంత సహనం, ఇంత శాంతి చూపించడం అనేది కష్టమే. కానీ దేవుడు అంటున్నాడు, నాకు ఇది సాధ్యమే. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతున్నారో, ఎవరైతే యేసుక్రీస్తులో తిరిగి జన్మించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన స్వరక్షకుడిగా అంగీకరించి తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి స్వరక్షకుడిగా అంగీకరించి దేవుని ఆత్మచేత నింపబడుతున్నారో, ఆ బిడ్డలు దీన్ని వాళ్ళ డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వీళ్ళ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆత్మచేత శారీరక క్రియలు వీళ్ళు చంపుతూ ఉంటారు. ఆత్మచేత ఇటువంటి పాపం వల్ల వచ్చిన పర్యవసానాలు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వాటిని దూరపరుస్తూ ఉంటాడు. ఆత్మకార్యం, ఆత్మఫలం వీళ్ళలో వికసిస్తుంది. ఆత్మఫలంలో ఒకటి ప్రేమ అనే ఫలం. కాబట్టి మీరు పావురంలాగా నిష్కాపటులుగా ఉండండి అంటే దాని అర్థం ఎవరికి హాని చేయకుండా ఉండాలి. రెండు, మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టకూడదు, అంటుపట్టుకొని ఉండాలి. మూడోది, దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. నాలుగు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం అంటానికి గుర్తు మిక్కుటమైన ప్రేమను ఈ లోకంలో అటువంటి ద్వేషపూరిత జనాంగం మధ్యలో మనం చూపించాలి. ఆ ప్రేమను చూసిన లోకం ప్రభువుని ఖచ్చితంగా అంగీకరించి తీరుతుంది. శాంతి చిహ్నాలుగా మనం ఉన్నాము ఈ లోకంలో అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉంటున్నాం ఇంత క్రూరమైన వక్ర జనాంగం మధ్యలో, ఇంత మూర్ఖమైన వక్ర జనాంగం మధ్యలో, ఇంత కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క ప్రతినిధులుగా నీవు, నేను, మనందరం ఉంటున్నామని మర్చిపోకూడదు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు, అది కఠినమైన మార్గం. దేవుడు అంటున్నాడు, నా మార్గంలో కూడా మీరు రండి, నా అడుగుజాడల్లో కూడా మీరు రండి. నన్ను హింసించిన లోకం మిమ్మల్ని కూడా హింసిస్తుంది, కానీ భయపడొద్దు, నా అడుగుజాడల్లో కూడా మీరు రావాలి. వచ్చేటప్పుడు మీ శిలువను ఎత్తుకొని మీరు నడవాలి. క్రైస్తవ మార్గం ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి మనం నమ్ముకునే మార్గం కాదు. క్రైస్తవ మార్గం దేవుని ప్రతినిధులుగా మనం ఉంటున్నాం. ఎన్ని కష్టాలైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత క్రూరమైన సిచ్యువేషన్ అయినా కానివ్వండి, ప్రభు కోసం నేను నిలబడుతున్నానని చెప్పగలిగిందే క్రైస్తవ మార్గం. కాబట్టి దేవుడు అన్నాడు, పావుల వలె వివేకాన్ని ప్రదర్శించండి. రెండు, పావురు లాంటి నిష్కపటత్వాన్ని మీరు ప్రదర్శించండి అని అన్నాడు. ఇంకొక హెచ్చరిక వాళ్ళకి జారీ చేస్తున్న ఒక సలహా వాళ్ళకి ఇస్తున్నాడు. 23వ వచనం అన్నాడు, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి. ఈ పట్టణంలో మిమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఎవరన్నా ఇంకో పట్టణానికి మీరు వెళ్ళిపోండి. ఇక ఈ పట్టణంలో మీరు సువార్త చెప్తుంటారు,
ఈ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తూ ఉంటారు, ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి రెడీ అవుతారు. ఎప్పుడైతే మీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైందో మీరు అక్కడే ఉండొద్దు, మీ వివేకాన్ని మీరు ఉపయోగించాలి, వేరొక పట్టణానికి మీరు పారిపోండి అని దేవుడు ఒక సలహా ఇవ్వటం మనం అక్కడ చూస్తున్నాం. వేరొక పట్టణానికి పారిపోండి అంటే వాళ్ళు మిమ్మల్ని చంపేసి మిమ్మల్ని ఏదో నరకానికి పంపిస్తారనే ఉద్దేశం కాదు. అక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకోవాల్సిన ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరు కావాలని పనిగట్టుకుని ఉండొద్దు. ఇక్కడ మీరు సువార్త ప్రకటించినప్పుడు అన్ని అంగీకరించిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు దేవుని పని చూసుకుంటారు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఆ విలువైన రక్షణ ఇతరులకు చెప్పకుండా ఉండలేరు. ప్రాణాలైనా పణంగా పెడతారేమో కానీ దేవుని సువార్తను ప్రకటించకుండా ఏ వ్యక్తి ఉండలేడు. ఇక్కడ వాళ్ళు ఆ పని చూసుకుంటారు, మీరు ఇంకో పట్టణానికి పారిపోండి. తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనని అప్పగిస్తున్న వాళ్ళు తనని చంపడానికి రెడీగా ఎవరైతే వచ్చారో ఇదివరకు శాస్త్రులు పరిసయ్యులు, ఆ పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు యేసేపు మరియలకి అక్కడ హేరోదు చంపాలనుకున్నప్పుడు దేవదూత యేసేపుకి కల్లో కనిపించి చెప్పాడు, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ఈ శిశువుని తీసుకొని మరియను తీసుకొని ఐగుప్తు తెలుపు, అక్కడ నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండు అని తప్పించడం మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన బిడ్డల్ని కాపాడే విధానం మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాలలో చూస్తున్నాం, హింస వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిపోయినప్పుడు చెదిరిపోయిన వారు అనేకులు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళటం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు నిమిత్తం నీ కష్టాలు వస్తాయి, ప్రభు నిమిత్తం నీకు ఇబ్బందులు వస్తాయి, ప్రభు నిమిత్తం నీకు కఠినమైన పరిస్థితులు వస్తాయి, ప్రభు నిమిత్తం నీ సొంత ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు. నువ్వు ప్రభుని హత్తుకొని ఉండాలి, పాము లాంటి వివేకాన్ని ప్రదర్శించాలి, పాములు లాంటి నిష్కపటత్వాన్ని ప్రదర్శించాలి. దేవుని సెలవు లేదే ఎవరు మనల్ని మన ఒంటి మీద చేయి వేయలేరు. దేవుడు చెప్పాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టును. కాబట్టి దేవుడు మన గురించి జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన మనని మరణకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళమని చెప్తున్నప్పుడు అది గాఢాంధకారమైన పరిస్థితి అయినప్పటికీ ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మన విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకూడదు, అంతవరకు సహిస్తే రక్షణ ఉందని మనం మర్చిపోకూడదు. ఈ ఇరుకైన మార్గం మనల్ని నిత్యత్వాన్ని నడిపిస్తుంది, ఈ కఠినమైన మార్గం మనల్ని నిత్యత్వానికి నడిపిస్తుంది, ప్రభుని హింసించిన లోకం నిన్ను నన్ను కూడా హింసిస్తుంది. కాబట్టి దీనికి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామం కొరకే వందనాలు. మీరు మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, మరి తోడేళ్ళ లాంటి క్రూరమైన మనుషుల మధ్యలో మేము ఉన్నాం, లోకంలో మేము ఉన్నాం. మీరు అంటున్నారు గొర్రెల్లాగా మీరు ఉన్నారు, తోడేళ్ళ మధ్యలో పంపుతున్నాను, అవి మిమ్మల్ని హింస పెడతాయి, ఇబ్బందులు పెడతాయి, మిమ్మల్ని కఠినమైన పరిస్థితులు గుండా తీసుకువెళ్తూ ఉంటాయి. మీ మీద ఏమాత్రం కనికరిని చూపించవు, కానీ మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని, అంతేకాదు ప్రభా మరి మేము పావులాంటి వివేకాన్ని, పావురు లాంటి నిష్కపటత్వాన్ని మేము ప్రదర్శించాలని ప్రభా మీరు సెలవిచ్చిన నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఎన్నో విషయాలు ప్రభా నీ బిడ్డలకు మీరు కౌన్సిల్ చేస్తూ, డైరెక్షన్స్ ఇస్తూ, సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ, హెచ్చరికలు ఇస్తూ, నిజంగా ఒక తండ్రిగా, ఒక బోధకుడిగా మీరు నీ బిడ్డల పక్షంగా తీసుకుంటున్న ప్రతి జాగ్రత్తను బట్టి నీకు వందనాలు. ఇస్తున్న ప్రతి సూచనను బట్టి నీకు వందనాలు, ప్రతి హెచ్చరికను బట్టి నీకు వందనాలు, ప్రతి సలహాను బట్టి నీకు వందనాలు. ఏ బిడ్డలైతే నీ మీద హింసించబడుతున్నారో, ఏ బిడ్డలైతే ప్రభా మరి తమ సొంత ఇంటి వారి చేత, మరి వారికి ఉన్న కపట సహోదరుల చేత, వారికి ఉన్న ప్రభుత్వాల చేత, ఉన్న గవర్నమెంట్ చేత, ప్రభా అధిపతుల చేత ఎవరైతే ప్రభా ఇబ్బందులకు గురవుతున్నారో అని బిడ్డలకు మీరు తోడయండి. నైనా మరి పావురు లాంటి నిష్కపటత్వాన్ని, వివేకాన్ని, పావు లాంటి వివేకాన్ని వాళ్ళు ప్రదర్శించడానికి, నీ నిమిత్తం ప్రభా వాటన్నింటిని భరించడానికి, తద్వారా ప్రభా నీ నామం నిమిత్తం అనేక మందికి సాక్షార్థంగా వాళ్ళు ఉండగలగటానికి దాన్ని సహాయం చేయమని మమ్మల్ని అందరినీ ప్రభా నీ ఆత్మతో నింపండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.